అడిగే వాళ్ళు, పెడితే దే బాగుపడు బాగుపడు. ఇదంతా మన మీద రొద్దబడుతుంది, మన మీద రొద్దబడుతుంది. ఇన్ని మాటలు ఎందుకు? సరే ఏం పేద తరు నువ్వు చెప్పు. మనకి ఏబిసిడీలు తెలుసు కదా, ఏ ఫర్ బిఫర్ సిఫర్ డిఫర్. దిస్ ఇస్ వాట్ హీ టాట్ అండ్ హీ లెర్న్డ్. ఐ థింక్ యూ యూ ఆల్సో. మరి మేమేం నేర్చుకున్నాం? ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఇల్లు కాదు ఈశ్వర, ఈ ఫర్ ఏగా కాదు. ఎందుకు బొరదలో దొల్లానిక చాలా మందికి తెలియ చెప్తారు. ఈ ఫర్ ఈశ్వర అంటే ముందు అమ్మను చూసుకో, తర్వాత అమ్మలాంటి ఆవును చూసుకో, తర్వాత ఇల్లు దైవగృహంలా చూసుకో, తర్వాత ఈశ్వరుని చేరుకో. అయిపోయా? ఇల్లు సిద్ధాంతం ఉంది. నీ ఏబిసిడీలే ఉందిరా. ఓ పిల్లని అడిగాను, ఏ ఫర్ అట్టు, బి ఫర్ బజ్జి, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ, ఇ ఫర్ ఈటింగ్, ఎఫ్ ఫర్ ఫైటింగ్. అంటే వీడు యాపిల్ తినేసి బ్యాట్ పట్టుకుని క్యాట్ లాగా డాగ్ లాగా కొట్టుకు సావాలి అంతేగా. ఏబిసిడి అంటే ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? అందుకే మన విద్యా విధానం నాశనం అయిపోయింది, నాశనం చేశారు. నేనేమంటా అంటే ఇప్పుడు ఈ తరాన్ని కాపాడేస్తే మళ్ళీ పాడదు. ఇక్కడికి పోయి మొన్న గణపతి పెట్టాము లైవ్ చూసా ఉంటాం. గుడ్ గుడ్ నేను వెరీ గుడ్ స్నేహ. ఏం చదువుతున్నారు? మేఘనా స్నేహ వాట్ యువర్ పర్లే సార్ వాట్ యువర్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడ? ఓ వెరీ గుడ్ మాండ్య కాదు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రాబోయే ప్రపంచానికి చాలా ముఖ్యమైన వేదం ఆయుర్వేదం. మాట వినకపోతే దండ్రువేదం, ఇదో దండ్రువేదం. ఆర్చరీ ఆర్చరీ నా ప్లీజ్. సో నువ్వేం చదువుతున్నావు? వెరీ నా. సో నేను చెప్పేది ఏంటంటే వచ్చే తరం పాడైపోకూడదంటే మీరు బాగుండాలి. ఇక్కడ మేము గణపతిని పెట్టినప్పుడు ఒక పిల్ల వచ్చింది, డిగ్రీ సెకండ్ ఇయర్ ఏమో, వాళ్ళందరితో పాటు వచ్చింది. నేను ఆ పిల్లని చూసి భౌతిక తీచ్చా. ఎందుకని? ద వే షీ అపీర్ అండ్ ద వే షీ సర్వ్డ్ గణపతి, చక్కగా భజన చేసింది, బొట్టు పెట్టుకుంది, దేవుడి సేవ చేసింది. నేనేమన్నా అంటే, నాన్న నువ్వు వచ్చే తరం, నాకు నీలో నువ్వు వచ్చే తరం కనబడుతుంది. ఎందుకని? అన్నిటికీ మూలం అంటే అమ్మ. నేను విమర్శించడం అనే ఉద్దేశం కాదు, కానీ చెప్పి చెప్పి సాలిపోయాను. అయ్యో ఎదురింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు, మాకున్నది రెండు నైబర్సే, ఇంక ఈ పక్కన కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి తెలదు. సో వీళ్ళకి వాళ్ళకి చెప్తాను, అక్కడ పిల్లడు వాడు వస్తాడు, వాడు ఐదేండ్లో ఆరేండ్లో వాడు ఎప్పుడు స్నానం చేయడు, ఏ ఎప్పుడు మంచి వేద వేడు, ఎప్పుడో ఎప్పుడో ఒకసారి చేస్తారు పండగప్పుడు పద్యాన్ని దొరుకుతారు. నేను ఎలా స్నానం చేసామంటే అని కొంచెం మెలికలు తిరుగుతాను కదా, వ్యాకోచం అంటారు కదా సైన్స్లో, ఆ వ్యాకోచ సంకోచం వాడు తిరుగుతారు. అంటే రాత్రి చేసిన రాత్రి తిన్నావా అన్న, పొద్దున్న తిన్నా. సరే పొద్దున్న తిన్నప్పుడు పొద్దున్న స్నానం చేయాలి కదా, మమ్మీ చేయించలేదు. ఇప్పుడు ఆవిడని ఏమన్నా నేను చెప్పాను, అమ్మ దీపం పెట్టమ్మా, కాస్త స్నానం చేసి దీపం పెడితే నెట్టింట లక్ష్మీదేవి తిరుగుద్ది. ఇలా మనం 11, 12 సాయంత్రం 7 స్నానాలు చేసి పగలంతా నైటీల మీద తిరిగేసేసి, అది రోడ్ల మీద కూడా అలాగే తిరిగేసి, ఇంకా దీనికి ఏం మాట్లాడతాం మనం? ఓ దీపం పెట్టడానికి కదా. ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళు మా డివోటి వాళ్ళ పేరెంట్స్, ఆవిడ ఉద్దేశం ఏంటి? ప్రభు మీరు మా ఇంట్లో ఉంటే రోజు పూజ చేస్తారు కదా, దీపం పెడతారు కదా, అది ఉద్దేశం. మనకెందుకు ఇచ్చారు అద్దెకి? దీపం పెడతాం.
సరే అద్దెకిచ్చిన వాళ్ళు ఎందుకన్నా ఇవ్వను, మనం దీపం పెట్టడం మనకి మంచిది కదా. దీపం దేనికి ప్రతీక? జ్ఞానం. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం పెట్టాలి, అగరబత్తి వెలిగించు. ఇక ఖర్చేం లేదు, స్నానం చేయకపోతే ఇంక నేనేం చెప్తాను నీకు? ఇక మిగిలిన ఉపన్యాసం ఏం లేదు. ఇంకా ఆవు చేలు వేస్తే దూర గట్టి వేస్తుందా మీదిగా? అందుకే నేను రైల్లో కూడా స్నానం చేస్తాను. ఇన్ ట్రైన్ ఇన్ పెయిన్ ఇన్ స్ట్రైన్ ఐ నెవర్ మిస్ మై బాత్. ఎందుకంటే స్నానం గానం దానం మా ప్రాణం. నువ్వు స్నానం చేయకపోతే నేను నీకేం చెప్పను చెప్పు. ఇప్పుడు ఎడార్లో లేవు కదా నువ్వు, వాళ్ళంటే కాగితాలతో దుడుచుకుంటారు, వాళ్ళకంతే తెలుసు కాబట్టి. నేను ఈ విషయం మొన్న ఒక లెక్చర్ ఇచ్చా ఎవరికో, అది అప్లోడ్ చేస్తే ఒక పిల్లోడు చెప్పాడు, స్వామీజీ యు ఆర్ రైట్ అగ్రీడ్ విత్ యూ. నేను సింగపూర్ వెళ్ళాను, ఆ టాయిలెట్లకు వెళ్తే దరిద్రులు వాటర్ లేదు, కాగితాలు పెట్టారు దరిద్రం అయిపోయింది పెట్టారు. కామెంట్ ఉండదు చూడు. ఆ వీడియో పేరు ఏంటంటే జ్ఞానవంతుడు చదువుకున్నోడు వర్సెస్ జ్ఞానవంతుడు. ఇగోటి ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరున్నారు? ఇంగ్లీష్లో అడుగుతా, లిటరేట్స్ ఆర్ ఎడ్యుకేట్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు? మీరు ఉండండి, నువ్వు చెప్పరా అన్న. ఎక్కువ మంది ఎవరున్నారు? హూ ఇస్ లార్జ్ నెంబర్ ఎడ్యుకేటెడ్ ఆర్ లిటరేట్స్? ఏ నువ్వు తెలివితేటలు చూపించు, ఉండి అసలే తెలియదని చెప్పు, అప్పుడు మేము ఆన్సర్ ఇస్తాం. ఎంటర్ చదువుతూ సెంట్రల్ నిలబడి ఆంటర్ తయారు సరదాగన్నా చెప్పండి. ఎక్కువ మంది ఉన్నది లిటరేట్సే. ఇప్పుడు వీడికి డౌట్ క్లారిఫై చేయండి. వీడు రెండు ఒకటే అంటున్నాడు, వాడికి క్లారిఫై చేయి మేడం. లిటరేట్ అంటే చదువుకున్నోడు అని అర్థం, ఎడ్యుకేట్ అంటే ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో తెలిసినోడు అని అర్థం. ఇప్పుడు మా నాన్న 8th క్లాస్, మా నాన్న ఎడ్యుకేట్, వీళ్ళకి అర్థం కాదు. 8th క్లాస్ అంటాడు, ఎడ్యుకేట్ అంటాడు ఏంటి? ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. మా ఇంటి పైన ఒకళ్ళకి అద్దెకిచ్చాం, ఇద్దరు టీచర్లే భార్య భర్తలు. ఆవిడ పొద్దున్న లేచాక నేను మా అమ్మని అడిగేవాడిని, అమ్మ ఏంటమ్మా మనకి హింస స్నానమే చేయరీళ్ళు, వాళ్ళకి అద్దెకిచ్చావు నువ్వు. ఆవిడ పాప చక్కగా నైటీ మీద లేచాక రాత్రి పడుకున్న దాంతో టాయిలెట్కి వెళ్ళి ఆ శుభ్రమైనటువంటి శానిటైజర్ నైటీతో వంట చేసేసి పిల్లలకి తినిపించేసి మొగుడి క్యారేజ్ కట్టేసి తర్వాత ఇల్లుతురు చేసి మళ్ళీ వంట చేసేసి బట్టలు ఉతికేసి మధ్యాహ్నం గుండికి స్నానం చేసి ఆరణీకుమా ఏ దీపం దీపం ఈ శాంతానికి ఇల్లు మేమేం చేసిన పాపం. మధ్యాహ్నం గుండికి స్నానం చేసి వంటలు చేసేసుకుని తినేసి టీవీ సీరియల్ 6,999 రూపాయలు చూసేసి